ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తమ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు చోటు చేసుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో మంగళవారం మధ్యాహ్నం పార్టీ నేతలు సమావేశమై వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల తర్వాతి పరిణామాలపై చర్చించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలు వెలువడ్డాక పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. గత 37 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికలను చూసింది. ఒకసారి మేం గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలిచింది. కానీ ఎప్పుడూ ఎన్నికలు కాగానే ఇలా దాడులు దౌర్జన్యాలు జరగలేదు. గత 10 రోజుల్లోనే అనేక చోట్ల ఇవి జరగడం బాధాకరం. శిలాఫలకాలు ధ్వంసం చేయడం, జెండా దిమ్మలు, స్వాగత ద్వారాలు పగలగొట్టడం సరైంది కాదు. తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని టీడీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడ ఎలాంటి దాడులు దౌర్జన్యాలు జరిగినా వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెలపాలని శ్రేణులకు సూచించింది. అన్ని విధాలా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపింది. పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాలని, రెచ్చగొట్టాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. సంస్థాగతంగా బలోపేతం చేసి పార్టీకి కొత్త రూపు ఇవ్వడంపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యవర్గాల ఏర్పాటుపై కొంత చర్చ జరిగింది.